విశ్వకర్మణే. విశ్వకర్మ పురుషుడు కదా, శక్తి స్త్రీ కదా. విశ్వకర్మను శక్తి అని నా అదెట్లు సాధ్యమగును అని కొంతమందికి అనుమానం రావచ్చును. అదే విశ్వకర్మ పరమేశ్వర శక్తి యొక్క గొప్పతనము. విశ్వకర్మ పురుషుడే కాదు, స్త్రీ కూడా. విశ్వకర్మ పరమేశ్వర శక్తి అమోఘమైనది, తిరుగులేనిది, తరుగులేనిది, అప్రతిహితమైనది, అపారమైనది, ఆద్యంతములో లేనిది, అపరిమితమైనది, అనంతమైనది, అనిర్వచనీయమైనది, అగోచరమైనది, సర్వవ్యాపకమైనది, సర్వోత్కృష్టమైనది, సర్వాధారమైనది. అది ఆత్మస్వరూపమైనది, ప్రపంచమంతయు విస్తరించుకొని వ్యాపించి ఉన్నది. ఇక్కడున్నది అక్కడ లేదు అని చెప్పుటకు వీలు లేనిది, విస్తృతమైనది, విశాలమైనది, అసాధారణమైనది. ఇప్పుడున్నది అప్పుడు లేది అని చెప్పుటకు వీలు కానిది. సర్వకాల సర్వావస్థలయందు సజీవమై ఉండునది, మరణమన్న ఎరుగనిది, సర్వ పదార్థముల యందు నిండి నిబిడీకృతమై ఉన్నది, సర్వము తనలోనే దాచుకొని ఉన్నది. అటువంటి అద్భుతమైన, అనంతమైన, అజరామరమైన, శాశ్వతమైన, స్థిరమైన, దృఢమైన దివ్య శక్తి విశ్వకర్మశక్తి. విశ్వకర్మశక్తి ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మహత్తర శక్తి, మహిమోపేతమైన శక్తి విశ్వకర్మశక్తి. ఇతర దేవతల శక్తులు పరిమితములు, ఆ దేవతలను ఆయన నుండి వెలువడినవే అయినను ఆయా దేవతల శక్తులు పరిమితములు. ఉదాహరణకు భగవద్గీతలోని 7వ అధ్యాయం 23వ శ్లోకం చూడండి. అల్పబుద్ధి గలవారు పరమాత్మను విస్మరించి అన్యదేవతారాధనలకు పరుగులు తీచున్నారు. అన్యదేవతల శక్తి సామర్థ్యములు చాలా తక్కువ. బారిచ్చు ఫలితములు కాలనయమున్నది, అనగా అవి శాశ్వతములుగా ఉండవు. కొంతకాలమునకు ఆ ఫలితములు అంతరించిపోయి మరల జీవుడు మామూలు స్థితికి వచ్చు ప్రమాదం ఉన్నది. అన్యదేవతారాధకులు ఆయా దేవతలను పొందుతున్నారు కానీ సాక్షాత్తు పరమాత్మను కాదు. పరమాత్మ ఆరాధనాపరులు నేరుగా పరమాత్మనే పొందుతున్నారు. అన్యదేవతారాధన వలన ప్రయోజనము శూన్యము. వారి శక్తి సామర్థ్యములు స్వల్పమైనవి. పరమేశ్వర శక్తి అపారమైనది, అవ్యయమైనది, శాశ్వతమైనది, ఎన్నటికీ తరుగనిది. అదే విశ్వకర్మ పరమేశ్వర శక్తి. ఆ శక్తినే ఆరాధింపవలయను గాని క్షుద్ర దేవతారాధన వలన ఫలితములు దుష్ఫలితములే గాని సత్ఫలితములుండవు. అవన్నీ నిష్ప్రయోజనములే గాని ప్రయోజనం శూన్యము. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మానా ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. ఈ ఆత్మ సర్వభూతములయందు నిగూఢముగా నున్నందున కనబడకయున్నది గాని సూక్ష్మదర్శులకు జ్ఞానులకు సూక్ష్మైకాగ్ర బుద్ధి చేయనయ్యది కనబడుచున్నది. ఈ సందర్భముగా ఋగ్వేద మంత్రము ఒక దానిని యాస్కముని తన నిరుక్త మనందించిన వివరణమును కూడా గమనించదము. ఓ జీవులారా, మీరా విశ్వకర్మను ఎరుగరు. ఏలయన నేను అని ప్రత్యయము చే తెలియబడు జీవునకు పరమాత్మునకు చాలా భేదమున్నది. మీకు అహం ప్రత్యయ గమ్య జీవుల యంత్రము భిన్నము. అహం ప్రత్యయ గమ్య జీవుని కంటే పరమాత్మతత్వము భిన్నము.
దాని నేల ఎరగరు. ఓ జీవులారా, మీరు అజ్ఞానముతో అచ్చన్నలు అనగా కప్పబడి ఉన్నారు, మరియు అసత్య భాషణలతో అచ్చన్నులై ఉన్నారు, మరియు కడుపు నింపుకుని వారై ఉన్నారు. ఇంతేకాదు, వివిధములకు యజ్ఞములందు స్తుతులను చేయువారై ఉన్నారు, ఐహిక ముష్మిక భోగములయందు ఆసక్తి కలిగి ఉన్నారు. అందువలన నా విశ్వకర్తయగు పరమేశ్వరు నెరుగజాలకున్నారు. విశ్వకర్మశక్తి ఆత్మశక్తి. విశ్వకర్మ అనగా ఆత్మ, ఆత్మ అనగా విశ్వకర్మ. అదే పరమాత్మ. అది సాధారణముగా మానవ నేత్రములకు కనబడదు. కనుక పరమేశ్వర జ్ఞాననిమగ్నులైన జ్ఞానులు విశ్వకర్మ లేక విశ్వాత్మ లేక విశ్వబ్రహ్మ స్వరూపమును తిలకించగలరు. ఓం నమో విశ్వకర్మణే.